Hello friends, please subscribe my channel. Marini videos kosam ikkadunna bell button ni click cheyandi. జ్యోతిష్య శాస్త్రం రీత్యా సింహరాశి వారిని భాగస్వామిగా చేసుకోవాలని అనుకున్న వారికి, అలాగే వారిని ఆల్రెడీ వివాహం చేసుకున్న వారి కోసం సింహరాశి వారి ఆలోచన విధానాలు, వారి అభిరుచులు, గుణగుణములు ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారిని భాగస్వామిగా పొందడం అంటే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతంగానే మనం చెప్పవచ్చు. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా వారి భాగస్వామి యొక్క చేయిని మాత్రం వీరు వదిలిపెట్టరు. మనం 10% ప్రేమను చూపిస్తే ఈ సింహరాశి వారు 100% ప్రేమను చూపిస్తారు. ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడబోరు. వీరు తమ జీవిత భాగస్వామి యొక్క విషయంలో ఎంతటి త్యాగానికైనా వెనుకాడబోరు. వీరు పడ్డ కష్టాన్ని భాగస్వామి గుర్తించి పదే పదే దాని గురించి పొగుడుతూ ఉండాలి, లేకపోతే వీరికి మామూలుగా ఉండదు. వీరు మంచి మాటకారి, అంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. దీని వల్లనే వీరు 10 మందిని ఆకర్షిస్తూ ఉంటారు. వీరు ఎక్కడ ఉంటారో ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. వీరికి నీరసం, నిరాశ అన్నవి నచ్చినటువంటి అంశాలుగా చెప్పవచ్చు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు తాత్కాలికంగా భయపడతారు, కానీ దాని నుంచి తొందరగానే బయటపడతారని చెప్పవచ్చు. వీరు బయటికి సింహంలాగా గంభీరంగా కనిపించినా లోపల ఏదో తెలియని పిరికితనం ఉంటుంది, కానీ దాన్ని కూడా వీరు బయటపడనివ్వరు. ఏది చేసినా కూడా తనంటూ ఒక గొప్ప స్థాయికి చేరుకోవాలి, తన కుటుంబం కూడా ఆ స్థాయికి చేరుకోవాలి అన్న దిశగా కష్టపడతారు. ఒకరి మీద ఏదైనా ఒక అభిప్రాయం వచ్చిందంటే అది మార్చడం అసాధ్యం అని చెప్పవచ్చు. ఈ సింహరాశి వారితో గొడవలకు దిగితే కయ్యానికి కాలు దువ్విన వారం అవుతాము. మనల్ని ఒక పట్టాన కూడా వదిలే ప్రయత్నం చేయరు. మొత్తం మీద చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా సింహరాశి వారిని భాగస్వామిగా పొందడం అదృష్టమనే చెప్పవచ్చు.